अस्मद् गुरुभ्यो नमः हिंदू टेंपल्स गाइड यूट्यूब चैनल संगीत विद्यार्थुलकु पुनःस्वागतम। गत क्लास लो मनम शंकराभरण रागंलो गोविंदाच्युत अने गीतं नेर्चुकुन्नां। इप्पुडु तरुवात गीतं कांभोज रागंलो मंदरधारे अने गीतं नेर्चुकुंदां। मुंदुगा कांभोज राग लक्षणालु। कांभोज रागम 28వ మేళకర్త అయిన హరికాంభోజి జన్యం। ఇందులో మూర్చన స రి గ మ ప ద స ఆరోహణ అవరోహణ స ని ద ప మ గ రి స అంటే ఆరోహణలో 6 స్వరాలు అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి। అందువలన మూర్చన ప్రకారంగా షాడవ సంపూర్ణ రాగం అంటారు। నిషాదం వర్జ్యం ఆరోహణలో స్వరస్థానాలు షడ్జం చతుశ్రుతి ఋషభం అంతర గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం కైసిక నిషాదం। అలాగే కైసిక నిషాదంతో పాటుగా కాకలి నిషాదం కూడా వస్తుంది। అంటే దాని యొక్క జనక రాగంలో లేని స్వరస్థానం కూడా వస్తే దానిని అన్యస్వరం అంటారు। ఏ రాగంలో అయితే అన్యస్వరం ఉంటుందో ఆ రాగాన్ని భాషాంగ రాగం అంటారు। ఈ రాగంలో ఒక అన్యస్వరం ఉంది కాబట్టి ఏకాన్యస్వర భాషాంగ రాగం అని అంటారు। కాంభోజి రాగం రాగాల్లో 3 రకాలుగా విభజించారు। స్త్రీ పురుష నపుంసక కాంభోజ రాగం స్త్రీ తత్వం కలిగినది। పెద్ద రాగం అతి ప్రాచీన రాగం। ఆలాపనకి అంటే మనోధర్మానికి ఎక్కువ అవకాశం కలిగిన రాగం। త్రిస్థాయి రాగం సర్వస్వర గమక వరీక రక్తి రాగం। అన్ని రకాల రచనలు చేయదగ్గ రాగం। మా ద ని రాగఛాయ స్వరాలు గమ పద న్యాస స్వరాలు గ ప ద విశ్రాంతి స్వరాలు। ఇంకా మరికొన్ని రాగ లక్షణాలు తదుపరి క్లాసులో నేర్చుకుందాం। ఇప్పుడు రాగం యొక్క మూర్చన తరువాత స్వరం సాహిత్యం నేర్చుకుందాం। స స రి గ మ ప ద స స ని ద ప మగరి సరి గమ పద సని ద ప మగరి సరి గమ పద స ని ద ప మ గ రి స। ఈ రాగ గీతంలో మొట్టమొదటే అన్యస్వర ప్రయోగం ఉంటుంది। ఈ రాగంలో అన్యస్వర ప్రయోగం స ని ప అనే ప్రయోగంలో మాత్రమే కాకలి నిషాదం వస్తుంది। ఎక్కడైతే అన్యస్వరం వాడుతున్నామో ఆ నిషాదం పైన స్టార్ మార్క్ ఉంటుంది, దానిని అన్యస్వర గుర్తు అని అంటారు। ఏ రాగంలోనైనా అంతే, అన్యస్వరం ఎక్కడైతే ప్రయోగించబడుతోందో దాని మీద ఒక స్టార్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది, అన్యస్వర గుర్తు స్టార్ మార్క్. ఈ రాగంలో మొట్టమొదటిగానే సానిప అని మొదలవుతుంది, అక్కడే అన్యస్వర ప్రయోగం, మిగతాది ఎక్కడ నిషాదం వచ్చినా సరే కైసిక నిషాదమే। ఇప్పుడు స్వరం ఆదితాళం Mm.
ఈ విధంగా స్వరం. ఇప్పుడు స్వరం, స్వరం కింద ఉన్న సాహిత్యాన్ని గమనిస్తూ ఉండండి. సా నీ ప మన్ ద ర ద ద సా ధ ర ద స రి గ మ దైత్య కు నీ ద ప ల అంత క ద ద ప మ ప వ న గ మ ప మూర్తే గ ప ద స పదశోభ నీ నీ ద ప రే ఏ ఖ ద ద ప ప మ కూట మ మ గ రి స యూ రే గ ప ప ద ఆ ద స స రి ఆ రి ప మ గ ఆ రి గ రి స ఆ స రి స స నీ నీ ద ప దైత్య కూల అంత క ద ద ప మ ప వ న గ మ ప మూర్తే గ ప ద స ప ద శోభ నీ నీ ద ప రే ఏ ఏ ఖ ద ద ప ప మ కూట మ మ గ రి స యూ ర. ఈ విధంగా స్వరం, దాని కిందన్న సాహిత్యం సాధన చేశాక తరువాత క్లాసులో రెండవ కాలం, మూడవ కాలం నేర్చుకుందాం. అంతవరకు అస్మద్గురుభ్యో నమః.